అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ నిన్న సుప్రీంకోర్టు తన పరిధిని అతిక్రమించి నిషిద్ధ ప్రాంతాల్లో కూడా ప్రవేశిస్తుంది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనేక విమర్శలు కూడా చేశారు ఆయన, సుప్రీంకోర్టు మీదే చేశారు. నేరుగా జడ్జీల నియామకం దగ్గర నుంచి ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క విధంగా ఎలా తీర్పిస్తారు అన్న అనే దారి వరకు కూడా ఆయన చెప్పారు. ఇంకో మాట కూడా అన్నారు, జడ్జీలు అంటే వాళ్ళమే మెకానికల్ స్లాట్స్, వాళ్ళు యాంత్రికంగా ఉండేటటువంటివి కాదు, ఒక్కొక్క జడ్జి ఒక విధంగా ఆలోచిస్తారు అని. ఏదైనా నిషిద్ధ ప్రాంతాల్లో కూడా సుప్రీంకోర్టు జ్వరపడుతూ ఉంది, జడ్జీల నియామక ప్రక్రియ కూడా ఇవన్నీ మాట్లాడినప్పుడు ప్రధాన న్యాయమూర్తి రమణ దీని మీద ఏమైనా స్పందిస్తారా, లేదా సుప్రీంకోర్టు నుంచి ఎవరైనా స్పందిస్తారా అని నిన్న ఈ సమయంలో మాట్లాడాను, ప్రశ్నించాను. సరే, అనేక మంది అనేక వ్యాఖ్యలు పెట్టారనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం దాన్ని బలపరిచేవాళ్ళు కోర్టుల పాత్రను పూర్తి ప్రతికూలంగా చూడటం జరుగుతుంది, కాబట్టి కోర్టులో కూడా ఒక స్థానం ఉంది అన్నది వేణుగోపాల్ కూడా చెప్పారు. నా ఉద్దేశం కోర్టులు స్వతంత్ర ప్రతిపత్తి కాపాడుకుంటూనే సమతుల్యంగా వ్యవహరించాలన్నది నేను చెప్పదలుచుకున్న అంశం. కానీ ఇంతకు సుప్రీంకోర్టు స్పందించాలి కదా, కేకే వేణుగోపాల్ అటార్నీ జనరల్ ఇంత పెద్ద వ్యాఖ్యలు చేస్తే. ఈరోజు జస్టిస్ చీఫ్ జస్టిస్ రమణ అలహాబాద్లో మా అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ ఆయన ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేసినటువంటి నాటి జస్టిస్ సిన్హా ఆ తీర్పు చాలా ధైర్యమైంది, ఆ విషయాలన్నీ చెప్పారు, బాగానే ఉంది. అలాగే దేశంలో న్యాయస్థానాల భవనాలు సదుపాయాలు సరిగ్గా లేవు, కాబట్టి నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పడాలని చెప్పారు. అది కూడా అలహాబాద్ హైకోర్టు చాలా చరిత్ర కలిగిందైనా, క్రిమినల్ కేసులు చాలా పెండింగ్లో ఉండడం ఆందోళన కలిగిస్తుంది, దీనికి కారణాలు ఏమైనా పరిష్కరించాలన్నారు. కానీ ఈ అంశం జోలికి అంటే సుప్రీంకోర్టు నిషిద్ధ ప్రాంతాల్లోకి చొరబడుతుంది ఇది సరికాదని, అటార్నీ జనరల్ అంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, కేంద్ర ప్రభుత్వానికి కాదు, చేయకపోగా దాన్ని ప్రస్తావించకపోగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వయంగా న్యాయవాదికాన్ని బట్టి అర్థం చేసుకుని అన్నీ సరిగ్గా బాగా సహకరిస్తున్నానని న్యాయమూర్తి కిరణ్, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజ్జు బాగా మంచి పాత్ర వహిస్తున్నారని వాళ్ళను ప్రశంసించడానికి ప్రాధాన్యతనిచ్చారు. నా ఉద్దేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి మీద ఇంత నేరుగా వ్యాఖ్యలు చేసినప్పుడు, ఇంకోవైపు నుంచి న్యాయ వ్యవస్థలో పడిపోతుందనే విమర్శలు వస్తున్నప్పుడు ప్రధాన న్యాయమూర్తి నుంచి కొంత స్పందన ప్రతిస్పందన వస్తే బాగుండేది. అది రాలేదు. మరి సుప్రీంకోర్టు భవిష్యత్తులో అయినా ఆయన కానీ మరొకరు కానీ దీని మీద స్పందిస్తారా? స్వతంత్ర ప్రతిపత్తి సమతుల్యత రెండింటినీ కూడా కాపాడడం, ప్రజల ప్రాథమిక హక్కులు సహజ న్యాయ సూత్రాలను కాపాడటం, వీటిని గురించి ఏం జరుగుతుంది మనం చూడాల్సిందే.